అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల పాలనలో ఒక ఎజెండాగా పెట్టుకొని ఎస్టీలపైన దాడులు, ఎస్టీలపైన దుర్మార్గాలు చేయాలని ఉద్దేశంతోనే ఈ ముఖ్యమంత్రి ఈరోజు గిరిజనులపైన హత్యలు, మానభంగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా నగరికల్లో ఒక గిరిజన మహిళ మంత్రి బాయిని, అదే పక్క గ్రామానికి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్తో తొక్కిస్తే తూతుమంత్రంగా కేసు పెట్టారు. నిన్న కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలో కొత్తపాలెం ఒక గ్రామంలో 3 గిరిజనుల మహిళని దొంగతనం కేసు పెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నం హాస్పిటల్లో పోయి చూస్తే వాళ్ళ బాధకు సాధలు, వాళ్ళకి తగిలిన దెబ్బలు, వాళ్ళని కొట్టిన వాళ్ళు కేసు కూడా పెట్టలేదు. తూతూమంత్రంగా కేసు పెట్టి అదే రోజు బయటకు వచ్చారు. కనీసం ఎస్ఐకి సస్పెండ్ చేస్తానని చెప్పారు, సస్పెండ్ కూడా చేయలేదు. అదేవిధంగా సచివాలయం కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేయలేదు. అంటే ఒక ఎజెండాగా పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ డిప్యూటీ సీఎం, ఈ భజన పరులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గిరిజనులకు చిన్నచూపు చూస్తూ ఉన్నాడు. 3 నెలల క్రితం ఒంగోలులోని ఒక గిరిజనుడైనటువంటి నవీన్ని నోట్లో మూత్రం పోస్తే కనీసం కేసు కూడా నెల తర్వాత అది కూడా తూతుమంత్రంగా పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు వ్యతిరేకి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనులకు ఆర్థికంగా ఆదుకోవాలి, అదేవిధంగా గిరిజనులు నా సోదరులనే ఉద్దేశంతోనే అరకులోనే ఒక మారుమూల గూడాన్ని దత్తత తీసుకొని ఆయన అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు లేవు, మీకేం లేవు, మీరు గంజాయి సాగు చేసుకోండి, మీరు పండించుకోండి, మీరు అభివృద్ధి కాబాకండి, మీ వలసకి వెళ్ళిపోయిండని, మీరు హైదరాబాద్ పోండి, బెంగళూరు పోయండి, కూలి పని చేసుకోమంటున్నారు. ఇది ఈ ప్రభుత్వం వేసాచుకో. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తండాలను, గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని ఆపేశారు. ఈరోజు ఈ అవస్థలు పడుతున్న గిరిజనులు చూస్తే చాలా బాధాకరం అవసరం. కనీసం ఈ ప్రభుత్వానికి కరికనుగురు లేదు. ఎక్కడైనా కానీ గిరిజనుల తండాలో, గూడాలో 1 కిలోమీటర్ కూడా సీసీ రోడ్డు వేసిన పాపాలను పోలేదు. కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టీఎఫ్ స్కీమ్ డబ్బులని ఆయన పక్కదారి మళ్ళిస్తూ ఉన్నాడు, అమ్మ ఒడికి మళ్ళిస్తూ ఉన్నాడు. బెస్టల్బు స్కీము తీసేయటం వల్ల 17,000 మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద పడ్డాడు. ఇవాళ గిరిజనులు చదువుకోవటానికి కూడా దూరం అయిపోతున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పని. రేపు రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి, ఈ దుర్మార్గుడికి, ఈ అవినీతి ప్రభుత్వానికి చలవం గీత పాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో మన డిప్యూటీ సీఎం చేశారు ఒక ఆవిడ, ఆమె టిక్ టాక్ మంత్రి. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఒక పనికిరానోడు, ఆయన కాన్సెన్స్కే పరిమితం అయ్యాడు. కానీ ఏ రోజు కూడా గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడాడు, అసలు నోరు ఇప్పడు, ఏదంటే భజన చేస్తూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కమిషన్ వేసారు, ఎస్టీ కమిషన్ వేసారు. ఆ కమిషన్ పోయిన తర్వాత గిరిజనుల గురించి, గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడు, జగన్ రెడ్డి భజన మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ వాడుకుంటారు, వాళ్ళు భజన చేస్తున్నారు. ఇవాళ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఒకటి కూడా ప్రశ్నించరు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న. రేపు రానున్న ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి పాతాళానికి తొక్కటం ఖాయం. ఒక్క గిరిజనులు కూడా ఈయనకు ఓటేయరు. గతంలో 87% ఓట్లు గిరిజనులు జగన్మోహన్ రెడ్డికి వేస్తే ఇవాళ ఈ దుర్మార్గుడు బస్సు యాత్ర పెట్టుకోడు. ఆయన బస్సు యాత్ర కాదు పెట్టుకోవాల్సింది, శవయాత్ర పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ గిరిజనులు తాగటానికి కూడా నీళ్ళు లేని అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.